శ్రీ కథాసుధా సుధా ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతలందరికీ నమస్కారం నా పేరు దేవి ట్రజర్ హాంట్ ఆడియో నవల రెండవ ఎపిసోడ్ ఈ నవలని రాసిన వారు శ్రీ పానుగంటి గారు జమీందార్ రఘుపతిరావు గారు ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అందుకోసం వాళ్ళ మనవరాల్ని చూడాలనుకుంటారు ఆయన ఆయన వెంటనే సోమనాథ్ని వెళ్ళి తీసుకురమ్మని చెప్తాడు ఆమె రామ్ కిరణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఆ ఊరు ప్రవేశిస్తారు ఇంతలో చీకటిలో ఒక ఆకారం భీమ్లాల్ని అడుగుతుంది ఏమైంది దివాణంలో ఎవరు వస్తున్నారు ఊరిలోకి అని అడుగుతుంది అప్పుడు భీమ్లాలు అమ్మాయి గారిని రమ్మంటున్నారు రాజావారికి వారికి అనారోగ్యం ఎక్కువైంది నేను చెప్పిన పని ఏం చేశావు అని అడుగుతుంది ఆ ఆకారం ఆ ప్రయత్నంలోనే ఉన్నానని చెప్తాడు భీమ్లాల్ ఆ ఆకారంతో అడవిలోకి సింగన్న దొర ఒక నాగరిక వ్యక్తిని తీసుకొస్తాడు పూజ చేస్తూ ఉంటుంది నాగపరణి ఎన్నో మంత్రాలు తెలిసిన స్త్రీ ఆమె దివాను దేవేంద్ర నిధిని గురించిన రహస్యాన్ని అడుగుతాడు ఆ విషయం అతనికి అనవసరము చెప్పడానికి వీల్లేదు అంటుంది నాగపర్ణి ఎంతో వేడుకుంటాడు కానీ నాగపర్ణికి కోపం వస్తుంది సింగన్నని వెళ్ళిపోమని చెప్తుంది దాంతో దేవేంద్ర వెనక్కు తిరుగుతాడు రేపు రమ్మని సింగన్న చెప్తాడు కిరణ్మయి రామ్ కిరణ్ ట్రైన్లో బయలుదేరి రంగాపురం చేరుకుంటారు రామ్ కిరణ్కి ఇచ్చిన రూమ్ లో ఒక తైలవర్ణ చిత్రంలో ఒక ఇరవై సంవత్సరాల కిందటి తన తల్లి అయిన రాజలక్ష్మీదేవి ఫోటో చూసి చాలా షాక్కి గురవుతాడు అతను ఇంకా ప్రస్తుతంలోకి వెళ్ళిపోదమ్మా తాతయ్య ఎందుకు ఎందుకింత అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు అతని పక్కనే కూర్చుని ఆ వృద్ధుడి గుండెల మీద రాస్తూ అడిగింది కిరణ్మయ్యి మయ్యి తల్లి నీకు ఈ వృద్ధుడు ఏదీ చెప్పకుండా రాలిపోతాడనే భయం వల్ల పిలిపించవలసి వచ్చింది పరీక్షలు దగ్గరలో ఉన్నాయి తాతయ్య జీవిత గమనమే ఒక పెద్ద పరీక్ష తల్లి ఇక ఎందుకు ఉపయోగపడని ఆ ఎందుకు చాలు విజ్ఞానం కోసం విద్య అవసరమైతే ఇప్పటికి నువ్వు చదువుకున్న చదువు చాలు ఇక చదువుకోవలసింది అంతా మిగిలే ఉంది అదే నీ జీవిత పుస్తకం తాతయ్య నీ మాటలు అర్థం కావడం లేదు భీమ్లాల్ కొంత సమయం పాపతో ఏకాంతంగా మాట్లాడాలి అంటూ చూశాడు అతని వైపు వెంటనే అతను ఆ గదిలోంచి బయటికి నడిచాడు మయి ద్వారం గడియబెట్టు తల్లి ఎందుకు తాతయ్య కిరణ్మయ్యి కళ్ళల్లో ఆశ్చర్యం చెప్తాను మయి ముందు చెప్పింది చెయ్యి అంటూ దగ్గుతెర అడ్డు రావడంతో పెద్దగా దగ్గాడు తాతయ్య తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పుడేం తొందర లేదు మయి టైం లేదు అవతలందరూ నన్ను రమ్మంటూ వేధిస్తున్నారు అంటూ నెమ్మదిగా మంచం మీద వెనక్కి చేరగిల పడ్డాడు తలుపు గడియ పెట్టింది కిరణ్మయ్యి మన నిధి విషయం నీతో రహస్యంగా చెప్పాలి అంటూ చాలా తక్కువ స్వరంతో ఏవో విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు అతను కిరణ్మయ్యి శ్రద్ధగా వింటోంది ఆ మాటలని తాతయ్య విశ్రాంతి తీసుకోండి ఇంకేం విశ్రాంతిమయ్యి అంతా అయిపోయింది నేను చెప్పేది గుర్తుందిగా పాపం ఎక్కడుందో నీ మేనత్త ఏ స్థితిలో ఉందో తెలియదు ఆ నిధి అర్ధభాగం నీ అత్తయ్యకు చెందాలి అంతేకాదు నీ అత్తయ్యకి మగ సంతానం ఉంటే నీ భర్త కాదగిన అర్హతలుంటే అతనే నీ భర్త ఇది నా ఇష్టం మాత్రమే కాదు నీ తల్లిదండ్రుల కోరిక కూడా అలా కాకపోతే వివాహ విషయంలో నీ ఇష్టం నీకు సంపూర్ణమైన స్వతంత్రం ఉంది ఆ విషయంలో అంటూనే పెద్దగా దగ్గాడు ఆయన గొంతులోంచి రక్తం ఎగదన్నుకొచ్చింది తాతయ్యా తాతయ్య బిగ్గరగా అరిచింది కిరణ్మయ్యి వెంటనే వెళ్ళి తలుపు తీసింది భీం తాతయ్య తొందరగా రండి అంటూ కేకపెట్టింది వెంటనే భీంలాల్ సోమ్లాల్ రఘుపతి గారి గదిలోకి పరుగులు తీశారు అప్పటికే వెక్కిళ్లు పడుతున్నారు ఆయన ఈ లోపల రామ్ కిరణ్ కూడా ఆ గదిలోకి అడుగు పెట్టాడు మెత్తటి మంచం మీద ఎగిరెగిరి పడుతున్న రఘుపతిరావు క్షణాల మీద ప్రాణాలు వదిలేశారు గొల్లు నరిచాడు భీమ్లాల్ సోమ్లాల్ వంత పాడాడు కిరణ్మయి తాతగారి శవం మీద పడి ఈ ప్రారంభించింది రామ్ కిరణ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు సోమ్లాల్ ఈ విషయం వెంటనే అందరికీ తెలియచేయి దీవాన్ గారి దగ్గరికి మనిషిని పంపించు నేను ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు భీంలాల్ ఒక విధమైన ధైన్యం నిండిన కంఠంతో అన్నాడు కిరణ్మయి అంతరంగం వ్యక్తం చేయలేని ఆవేదనకు లోనైంది తాతయ్య మృగాలను మించిన క్రూరత్వం నింపుకున్న ఈ మనుషుల మధ్య ఒంటరిగా బ్రతుకును వెళ్లదీయమని ఆదేశించడమే కాక బరువు బాధ్యతల్ని నా తలకు చుట్టి ఒంటరిదాన్ని చేసి వెళ్ళావా న్యాయమా తాతయ్య మనిషిని మనిషే నిలువున దోచుకునే ఈ సమాజంలో నేను ఎలా జీవిత పోరాటాన్ని ఒంటరిగా కొనసాగించాలి ఆవేదన కట్టుకున్న కంఠంతో విలపించడం మొదలుపెట్టింది కిరణ్మయ్యి సోమ్లాల్ అప్పటికే మహలు దాటి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ గదిలో భీమ్లాల్ రామ్ కిరణ్ కిరణ్మయ్యి మాత్రమే ఉన్నారు ఆ సమయంలో ఓదార్పుకు తల వంచేలా లేదు కిరణ్మయ్యి ఎందుకంటే ఇప్పుడు ఆమెకు మిగిలింది విలువైన సంపద మాత్రమే కాదు దాన్ని కాజేయడానికి ఎదురు చూస్తున్న తోడేళ్ల వంటి మనుషులు కూడా వాళ్ళు ఎవరన్నది చనిపోయిన రఘపతి గారికే తెలియదు ఇక కిరణ్మయ్యి ఎలా తెలుసుకోగలదు అమ్మా కిరణ్మయ్యి తాతయ్య ఏం చెప్పాడు తల్లి ఉన్నట్టుండి అడిగాడు భీమ్లాల్ నెమ్మదిగా దెబ్బతిన్నట్టు చూసింది అతని వైపు అతని ముఖంలో కానీ కళ్ళల్లో కానీ అభిమానం తప్ప మరేమీ కనిపించకపోవడంతో తన తొందరపాటుకి తానే నిందించుకుంది భీమ్ తాతయ్య ఆ విషయాలు తర్వాత చెప్తాను తాతయ్య గారు పేరు ప్రతిష్టలకు ఏ మాత్రం లోటు జరగకుండా దహన సంస్కారాలు జరిపించండి ఎంత ధనం ఖర్చు పెట్టినా పర్వాలేదు అలాగే తల్లి ఆ విషయం నువ్వు చెప్పాలా అంటూ కన్నీరు తుడుచుకున్నాడు భీమ్లాల్ కిరణ్ పిలిచాడు రామ్ కిరణ్ తల తిప్పి అతని వైపు చూసింది ఇలా రా చెప్తాను అలా తోటలో తిరిగితే కాస్త రిలీఫ్గా ఫీల్ అవ్వచ్చు ఇక్కడే కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు నిన్ను హింసిస్తాయి కిరణ్ నెమ్మదిగా అని ఆ గదిలోంచి తోట వైపుకు తీశాడు ఆమె అతని వెంట బయలుదేరింది కళ్ళు తుడుచుకుంటూ తోట పని చూసేవాళ్ళు లేక చిట్టడివిలా మారిపోయి ఉంది ఆ తోటంతా పూల చెట్లు రకరకాల పొదలు పొదలుగా తయారయ్యాయి పచ్చిక పిచ్చి మొక్కలు వాటి చుట్టూ పెరిగి ఆక్రమించుకున్నాయి కిరణ్ నీ భవిష్యత్తుని గురించి ఏం ఆలోచించావు రామ్ ఇప్పుడే చెప్పలేను నేను ఆలోచించాలి అంటే ఓ మంచి మిత్రునిగా ఆత్మీయునిగా నీ చేయూత కావాలి అది లభిస్తేనే అనుకున్నది నెరవేర్చగలను కన్నీటి తెరల మధ్య అంది గంట టైం తోటలో గడిపారు ఈ లోపల జమీందారి ఏలుబడిలోని గ్రామ ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు ఆఖరి దర్శనం కోసం అప్పటికే అందరి దర్శనార్థం జమీందారు రఘుపతిరావు గారి భౌతిక కాయాన్ని ఇంటి ముందు వేదిక లాంటిది ఏర్పాటు చేసి అలంకరించి అక్కడ ఉంచగలిగారు భీమ్లాల్ మరికొందరు కలిసి సాయంకాలం పొద్దుగుంకే సమయానికి గారు అతని కుమారుడు రాజేంద్ర అతని నలుగురు మిత్రులు అక్కడికి చేరుకున్నారు ఆ తర్వాత జముందారి గారి అంతిమ సంస్కార క్రియలు చాలా వేగంగా జరిగిపోయాయి లోపల చాలా విషాద వదనంతో తన గదిలో కూర్చుని ఉంది రామ్ కిరణ్ ఆలోచిస్తున్నాడు తన తల్లి వయసులో ఉన్నప్పటి తైలవర్ణ చిత్రం ఆ భవంతిలో ఎందుకుంది ఆ జమీందారుని గురించి ఎందుకంత హీనంగా మాట్లాడుతుంది ఇందులో ఏదో తన మేధస్సుకు తెలియని రహస్యం దాగి ఉంది దాన్ని తెలుసుకోవాలంటే భీమ్లాల్ని కదపాలి రామ్ కిరణ్ తోటలో నాగమల్లి చెట్టు సమీపంలో కూర్చుని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు అదే టైంలో కిరణ్మయ్యి గదిలోకి అడుగు పెట్టాడు దివాన్ అడుగుల శబ్దానికి తల ఎత్తిన కిరణ్మయ్యి దివాన్ గారిని చూసి ముఖం చిట్లించింది ఏం కావాలి ఏం లేదమ్మా పుట్టెడు విచారంలో ఉన్న నిన్ను పరామర్శించాలని ఇలా రావడం ఆకర్షణాల్లో తాతయ్య దగ్గర ఎవరున్నారు నేనే ఖంగును ధ్వనించింది ఆమె కంఠం జవాబు ఇవ్వడంలోనే తన అసహ్యాన్ని కనబరిచింది అదోలా నవ్వాడు దివాన్ ఇక మీదట ఒంటరిగా ఉండకు తల్లి నువ్వు నీ భవిష్యత్తు గురించి తాతయ్య ఏమీ చెప్పలేదా చెప్పాడు ఏం చెప్పాడు అది నాకు మాత్రం సంబంధించిన విషయం అందులో ఎవ్వరికి సంబంధం లేదు తృంచినట్టు చాలా ఖచ్చితంగా జవాబు ఇస్తోంది నీ వివాహ విషయం ఏమీ చెప్పలేదా అదోలా చూస్తూ అడిగాడు ఆ విషయంలో నాకు ఇచ్చారు రాజేంద్ర విషయం ఏమీ చెప్పలేదా లేదు మీ అబ్బాయి విషయం నాతో ఎందుకు చెప్తారు పైగా తాతయ్యకు మీ అబ్బాయి విషయంలో జోక్యం కల్పించుకోవలసిన అవసరం ఏముంది తీక్షణంగా ఉంది ఆమె కంఠస్వరం ఆమె అంత సూటిగా అడుగుతూ ఉంటే దివాన్ మాటల కోసం తడుముకోవలసి వచ్చింది మీరు ఎంతో బిజీగా ఉండి కూడా ఇంకా ఈ జమీందారీ మీద ఉన్న విశ్వాసంతో తాతయ్య అంతిమ సంస్కారానికి వచ్చినందుకు చాలా సంతోషం ఇక మీరు వెళ్ళవచ్చు తొందరపడకే నీ కథ నేను తేలుస్తాను లోపల అనుకుంటూ ఆ గదిలోంచి బయటికి నడిచాడు దివాన్ వరండాలో ఎదురయ్యాడు రామ్ కిరణ్ అతన్ని చూడగానే ఉలిక్కి పడ్డాడు దివాన్ ఎప్పుడో ఎక్కడో చూసిన ముఖంలా కనిపించింది అతనికి కానీ అందుకే మాత్రం అవకాశం లేదని తాను భ్రమపడుతున్నాననుకుంటా అని అనుకుంటూ వెళ్ళిపోయాడు దివాన్ తన చేతిలో ఒక సందర్భంలో దెబ్బలు తిన్న రాజేంద్ర తండ్రి అతనేనని అప్పటికే తెలుసుకోగలిగాడు రామ్ కిరణ్ లోపల నవ్వుకుంటూ కిరణ్మయ్యి గదివైపు వెళ్ళిపోయాడు కానీ అతను అక్కడే తోడేలు లాంటి దివానిని తక్కువ అంచనా వేసింది భీమ్లాల్ అమ్మాయి గారు జాగ్రత్త ఇక నేను వెళ్తాను భీమ్లాల్ జవాబు ఇవ్వకముందే సోములాల్ అందుకున్నాడు ఆ మాటల్ని దివాన్ గారు ఏ దుర్మార్గుడి ఆలోచనలు వక్రంగా చిన్నమ్మాయి గారి విషయంలో జోక్యం కల్పించుకోకపోతే అంతే చాలు మీరెటూ ఉండనే ఉన్నారు పోయి రండి సోమ్లాల్ చాలా నిక్కచ్చి మనిషి అని దివానుకు తెలిసిన విషయమే భీమ్లాల్ మీ తమ్ముడు ఇంకా మారనట్లుంది అదే కావాలి ఏ మనిషిలోనైనా జాగ్రత్త ఉంటాను సోమ్లాల్ వైపు అదోలా చూసి వెళ్ళిపోయాడు దివాన్ తండ్రి వెంట రాజేంద్ర కూడా కదిలాడు తన మిత్రులతో కలిసి అదే రోజు రాత్రి భవంతిలోని గోడగడియారం ఠంగ్ ఠంగ్ అంటూ అర్ధరాత్రి సూచిస్తూ పన్నెండు గంటలు కొట్టింది జమీందారు మహల్ చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉంది గాలి తీవ్రత తప్ప ఇంకేమీ తెలియడం లేదు సోమ్లాల్ పొడుగాటి కత్తిని తన దగ్గర ఉంచుకొని నిద్రపోతున్నాడు కిరణ్మయి గది ముందు తనకు కేటాయించిన గదిలో నిద్ర పట్టక ఆలోచిస్తున్నాడు రామ్ కిరణ్ ఏదో శబ్దం తన గది పక్క గదిలో టంగు టంగుమంటూ అంటూ కొడుతున్నట్టు వినిపించడం వల్ల మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు అతనికి సిగరెట్ తాగే అలవాటు ఉండడం వల్ల సిగరెట్ వెలిగించుకోవడానికి లైటర్ వెలిగించాడు గోడ మీద వికృతంగా ఒక ఆకారం కుడి చేతిలో పిస్టల్ లాంటిది ఉంది అది సూటిగా తన ముఖం మీదే గురి పెట్టబడి ఉంది ఉలిక్కిపడ్డాడు రామ్ కిరణ్ మళ్ళీ చూశాడు ఆ ఆకారాన్ని అది తన నేడే నవ్వుకుంటున్నాడు అప్పటి వరకు వినిపించిన గుణపం శబ్దం ఆగిపోయినట్టుంది ఉన్నట్టుండి ఈసారి ఎవరో పరుగు తీస్తున్న చప్పుడు కాలి అందియలు లయబద్ధంగా మోగుతున్న చప్పుడు అంటే ఎవరో యువతి పరుగులు తీస్తున్నట్టుంది చెవులు రిక్కించాడు రామ్కిరణ్ రకరకాల అనుమానాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి రెండు నిమిషాల పాటు తలుపు గడియ తీసుకుని వరండాలోకి వచ్చాడు వెలుపల నిశ్శబ్ద చీకట్లు దట్టంగా ఉన్నాయి దూరంగా భవంతిలోంచి కదిలి కాంతి కిరణంలో ఎర్రటి వెలుగు కనిపించింది పరిశీలనగా చూస్తే తెలిసింది అతనికి ఆ వెలుగుతో పాటు కదులుతున్నదొక ఆకృతి అది చాలా వేగంగా అంత వేగంగా కదలడం అందరికీ సాధ్యం కాదు స్వతహాగా కిరణ్ కాస్త ధైర్యమున్న వ్యక్తి కావడం వల్ల ఈ రహస్యం ఏమిటో తేల్చుకోవాలన్న పట్టుదలతో కదిలాడు ముందుకు నాలుగు అడుగులైనా వెయ్యకముందే భీమ్లాల్ ఎదురయ్యాడు అతని చేతిలో కిరోసిన్ లాంతర్ ఉంది ఎక్కడికి బాబూ భీమ్లాల్ గారు నేను కొన్ని శబ్దాలు విన్నాను ఎర్రటి వెలుగును చూశాను అది ఏమైంది తెలుసుకోవాలని బయలుదేరాను నవ్వాడు భీమ్లాల్ బాబూ నువ్వు పోట్లు కాళ్ల గజ్జెల చప్పుడు విని ఉంటావు వేగంగా దూసుకుపోయిన ఎర్రటి కాంతిని చూసి ఉంటావు అంతేగా అవును స్పష్టంగా చూశాను ఇదంతా మాకు అలవాటే ఇప్పటికీ నలభై ఏళ్ల నుంచి ఈ మహల్లో మేము రోజూ చూసే బాగోతాం బాబు అది నీకు అవన్నీ అర్థం కావు వెళ్ళి పడుకో ఇంతకీ అవన్నీ ఏమిటి భీమ్లాల్ బాబు ఈ జమీందారీని ఒక శక్తి పట్టి పీడిస్తోంది చాలా సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించాం కానీ ఆ శబ్దాన్ని ఆపలేకపోయాం ఆ కాంతిని చూడకుండా ఉండలేకపోయాం ఇంతకీ ఏమిటా శక్తి అలాంటి అతీంద్రియ శక్తుల మీద ఏమాత్రం విశ్వాసం లేని రామ్ కిరణ్ వ్యంగ్యంగా అన్నాడు శాంభవి ఉలిక్కిపడ్డాడు కిరణ్ అప్రయత్నంగా అప్రయత్నంగా అతడి మెదడు పొరల్లో ఆ మాట ప్రతిధ్వనించింది శాంభవి అంటూ ఎక్కడో ఇదివరకే ఆ మాట విన్నాడు తను కాని ఎక్కడైంది గుర్తుకు రావడం లేదు తల పగలేలా ఆలోచనలు అతనిలో భీమ్లాల్ వెళ్ళిపోయాడు రామ్ కిరణ్ ఏదో ఆలోచిస్తూ తన గదివైపుకి కదిలాడు అదే సమయంలో అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అరణ్యంలోని లోయలో ఉండే శిలామండపం లోపల శిలామండపం లోపల రెండు స్త్రీ పురుష ఆకారాలు ఒకటైపోయాయి ప్రకృతి స్తంభించిపోయింది గాలి వీచడం మొదలైంది అదే క్షణంలో ఎవరు అటు వస్తున్నట్టు దూరంగా అడుగుల చప్పుడు కావడంతో ఆ పురుషుడు గుసగుసలాడి మండపం వెనక వైపుగా వెళ్ళిపోయాడు వేగంగా ఒక మూలకు నడిచిన స్త్రీ అక్కడున్న తన దుస్తుల్ని ధరించి రెండు క్షణాల తర్వాత మండపం ముందు భాగంలోంచి వినిపించింది ఆ మాట శాంబవి అంటూ ఒక్క క్షణం నిశ్శబ్దం రెండు నిమిషాల్లో మళ్ళీ వినిపించింది ఇంకా తీవ్ర స్థాయిలో శాంబవి అప్పుడు ఒక వేగవంతమైన కదలిక లోపల చీకటిలో తన వికృత రూపాన్ని సిద్ధం చేసుకుంటోంది నాగపర్ణి ఆ తర్వాత వికృత రూపంలో ఉన్న నాగపర్ణి యవతలగా వచ్చింది నాగపర్ణి ఎడమ చేతిలో ఎముకలతో తయారు చేయబడిన ఉంది కళ్ళు రుధిర జ్యోతుల్లా ఉన్నాయి మంత్రగత్తగా అది ఆమె మారువేషం ముస్తాఫకేర్ నిన్ను రమ్మనది ఎప్పుడు ఎప్పుడు వచ్చావు మన్నించు నాగపర్ణి శాంబవి మీద ఒట్టు ఒక ముఖ్యమైన పని మీద జమీందారి గారి మహల్కి వెళ్ళాను అక్కడ పనిగాక తప్పుకుని రావడంతో ఇంత ఆలస్యమైంది అలా కూర్చో ముప్పై ముస్తాఫా ముస్తాఫకీరు మట్టి మీద కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాడు దీవిటి వెలుగు బయటపడుతోంది అతనికి ఎదురుగా ఎత్తైన శిలాపీఠం మీద ఆశీర్రాలైంది నాగపరిణి చూడడానికి ఆ ఇద్దరూ ఇప్పుడు మహాశక్తివంతమైన శక్తుల్ని నిద్రలేపడానికి పూనుకుంటున్నారు సింగన్న ద్వారా నువ్వు పంపిన వ్యక్తి ఎవరైంది నీకు తెలుసా సన్నగా రివటలా కనిపించే నాగపర్ణిలో అంతటి గాంభీర్యత ఎక్కడ దాగుందో మస్తాఫకీర్ లాంటి వారకే అంతుపట్టని విషయం అతను రాజా గారి దివాన్ దేవేంద్ర మనకు అన్ని విధాలా ఉపయోగపడగల వ్యక్తి కానీ అతని అభిమతం అభిమతమేమిటో నీకు తెలుసా తెలియదు నాగపర్ణి తాచు బుసలా వదిలి నవ్వింది నాగపర్ణి మూర్ఖుడా అతను కూడా భవంతిలో నిక్షిప్తమైన నిధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ మాటలు వింటూనే ముస్తాఫకీర్ వణికిపోయాడు ఎందుకంటే నాగపర్ణి విషయం అతనికి బాగా తెలుసు ఏ వ్యవహారంలోనైనా ఎవరికైతే మాట ఇస్తుందో వారికే సహాయం చేస్తుంది ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులైనా శాంభవి శక్తి ద్వారా ఎదుర్కోగలదు అనితర సాధ్యమైన శాంభవి శక్తిని కొన్ని సంవత్సరాలుగా కఠోరమైన సాధనతో కైవసం చేసుకున్న స్త్రీ నాగపర్ణి కొంతమంది ఆమెను మానవ స్త్రీ కాదని అనేవారు ఉన్నారు ఈ విషయం ముస్తాఫకీర్కు బాగా తెలుసు చాలా రోజులుగా మన్నించు నాగపర్ణి నాకు ఆ విషయం తెలియదు కానీ మీ కోరుతున్నాను కోరుతున్నానన్నాడు వెంటనే అతన్ని సింగన్న దగ్గరికి పంపించాను తీక్షణంగా ఉన్న నాగపర్ణి కళ్ళల్లో ప్రశాంతత ఆ తరువాత నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను ఆ భీమ్లాల్ ఏమంటున్నాడు అతనికి నేనంటే భయం ఉంది ప్రయత్నం చేస్తానంటున్నాడు కానీ ఇంతవరకు మనతో ఏ విధంగానూ సహకరించడం లేదు ముస్తాఫాఖర్ వీధుల్లో ఆవారాగా తిరిగే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా తెలుసు మన్నించండి తొందరగా అన్ని రహస్యాలు సేకరిస్తాను భయంగా అన్నాడు ముస్తాఫకీర్ రోజు నుండి శాంభవి శక్తిని ప్రయోగిస్తున్నాను నా శక్తి ఎలాంటిదైంది నిరూపిస్తాను నువ్విక వెళ్ళు గజ గజమణి వణికిపోతూ లేచాడు ముస్తాఫకీర్ నెమ్మదిగా చీకటిలో వెనుతిరిగాడు అతను నాగపర్ణి లోపలికి వెళ్ళిపోయింది గంట తర్వాత రెండు సర్పాలు బుసలు కొడుతున్న శబ్దం ఒక పురుషుడు మరొక స్త్రీ పూర్తిగా ఒకరినొకరు తమకం దాచుకునే ప్రయత్నం అది ప్రకృతి స్తంభించిన క్షణాలవి మరొక వారం రోజులు గడిచిపోయాయి జమీందారు గారి పెద్ద కర్మ కూడా జరిగిపోయింది సాయంకాలం అయింది రామ్ కిరణ్ సిటీకి వెళ్లాలని రెడీ అవుతున్నాడు కిరణ్మయ్యి అప్పటికింకా తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించలేదు రామ్ నీ వెంట నేను బయలుదేరుతున్నాను ఆఖరి క్షణంలో డిక్లేర్ చేసింది తన నిర్ణయాన్ని ఆశ్చర్యపోలేదు రామ్ కిరణ్ ఎలాంటిదేదో తప్పకుండా జరిగే అవకాశం ఉందని అతనికి తెలుసు కిరణ్ నిన్ను ఆఖరి మాటగా ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది అడగమంటావా ఏ విషయం రామ్ నాకివ్వబడిన గదిలో ఇందిరాదేవి అనే పేరుతో ఒక చిత్రపటాన్ని చూశాను ఎవరా ఇందిరాదేవి ఆవిడ నీకేమవుతారు ఆ మాటకు జవాబు ఇవ్వలేదు రెండు క్షణాలు తర్వాత ఇంకా తప్పదన్నట్టు ఆవిడ నా మేనత్త ఒక విధమైన స్పందన కిరణలో కలిగింది కళ్ళలో కొత్త కాంతి కానీ ఎలా సంభవం ఇందులో తనకు అర్థం కానిదేదో ఉంది అది బయటపడితే గాని అసలు రహస్యం బయటికి రాదు నా మేనత్త గురించి ఎంక్వైరీ చేయాలని తాతయ్య చివరి కోరిక అందుకే ఇప్పుడు నా ఈ ప్రయాణం రామ్ లెటస్ మూవ్ ఇద్దరూ భవనం ముందు భాగంలోకి వచ్చారు భీమ్లాల్ తాతయ్య భవంతి జాగ్రత్త నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను మీరిద్దరి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి ఉన్నట్టుండి కిరణ్మయ్యి అలా ప్రయాణం అవుతుందని ఊహించని భీమ్లాల్ ముఖం వెలవెల పోయింది మాట రాలేదు కంఠం దాటి రామ్ కిరణ్తో కలిసి రైల్వే స్టేషన్ వైపు బయలుదేరింది కిరణ్మయ్యి వెంటనే తోటలోకి పరుగు పెట్టాడు భీమ్లాల్ అక్కడున్న గూటిలోంచి నల్లని పావురాయిని బయటకు తీశాడు ఒక పేపర్ మీద గబగబా బొగ్గుముక్కతో నాలుగు మాటలు వ్రాశాడు ఆ కాగితాన్ని పావురాయి కాలికి కట్టాడు జారిపోకుండా వెళ్ళు తొందరగా వెళ్లి ముస్తాఫకీర్కి వార్త అందజేయి అంటూ ఆ పావురాయికి అర్థమయ్యేలాగా చెప్పి అదురుతున్న గుండెలతో కదిలాడు భవనం వైపు రంగాపురం ప్రధానమైన గ్రామం జమీందారు గారి భవంతికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ రైల్వే స్టేషన్ సుమారు రెండు వేళ్లు గడపలు దాకా ఉన్న పెద్ద గ్రామం అది రకరకాల ఉన్నారు వారిలో మహమ్మదీయలు కూడా నలభై గడపల దాకా ఉన్నారు వారందరూ కలిసి గతంలో రాజా రఘుపతిరావు గారి సహాయంతో చిన్న మసీదు తమ ప్రార్థన కోసం నిర్మించుకున్నారు గ్రామానికి ఒక పక్కగా విసిరేసినట్టుంది మసీదు ముస్తాఫకీరు ఆ గ్రామానికి ఎప్పుడు వచ్చింది అందరికీ తెలియదు కానీ ఎప్పుడూ ఆ మసీదు దగ్గరే ఉంటాడు ఒక్కోసారి రాత్రులంతు ఉండడు ఎక్కడికి వెళ్తాడో ఆ చుట్టుపక్కల వారికి తెలియదు తెలుసుకోవడానికి కూడా ఎవ్వరూ ప్రయత్నం చేయరు రెక్కలు తపతపలాడిస్తూ వచ్చి అతని ముందు వాలింది నల్ల పావురం ఆశ్చర్యపోయాడు ముస్తా ఫకీర్ ఆ టైంలో మసీదు ప్రాంగణంలో ఎవ్వరూ లేరు పావురాయి కాళ్లకున్న జాబు చేతిలోకి తీసుకున్నాడు వెంటనే పావురం గాల్లోకి ఎగిరిపోయింది జాబు విప్పాడు ముస్తా ఫకీర్ అందులో పెద్ద పెద్ద అక్షరాలతో అస్తవ్యస్తంగా రాయబడి ఉన్నాయి నిధి రహస్యం తెలిసిన అమ్మాయి గారు పట్నం వెళ్తున్నారు బహుశా ఇందిరాదేవి విషయం తెలుసుకోవడానికే అయి ఉంటుంది జాగ్రత్త పడండి అని మాత్రం ఉందా లెటర్లో ఆ జాబు ఎవరు రాశారో ముస్తాఫకీర్ గ్రహించాడు అతని ముఖంలో రెండు నిమిషాల పాటు ఎలాంటి భావము కనిపించలేదు మసీదులోంచి బయటకి వచ్చాడు అక్కడికి రైల్వే స్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది వెంటనే కదిలాడు ముస్తాఫీర్ చేతిలోని లెటర్ని చింపి పడేశాడు చకచక మసీదు సమీపంలోంచి పొలాలకు అడ్డం పడి స్టేషన్ వైపు బయలుదేరాడు దూరంగా దూరంగా అడుగులు వేస్తున్నాడు అతను ప్యాసింజర్ రాలేదని ముస్తాఫకీర్ తెలుసు ఎలా తెలుసు అంటే పాసింజర్లో అతని కోసం ఒక అతను రాబోతున్నాడు ఇప్పుడు అతను వచ్చి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇక మీదట తను నాగపర్నికి విరుద్ధంగా ఎవ్వరికి ఎలాంటి సాయం చేయబోవడం లేదు ఒకవేళ డబ్బు కాశపడి అలాంటి పిచ్చి ప్రయత్నం ఏదైనా చేసినప్పటికీ ఆ డబ్బును అనుభవించేందుకు తాను మిగిలి ఉండడు ప్రాణాలతో నాగపర్ని శక్తియుక్తులు ఆమెలో ఉన్న శక్తులు తనకు బాగా తెలుసు అన్నిటికంటే శక్తివంతమైనది శాంబవి ఆమె స్వాధీనంలో ఉంది అన్ని శక్తుల్లాంటిది కాదు శాంభవి అనుకున్న ఏ పనినైనా రోజుల్లో పూర్తి చేయగల మహాశక్తి అది ఉన్నవి లేనట్టు లేనిది ఉన్నట్టు ఎలాంటి వారినైనా భ్రమింపగల శక్తి అది దానికి తిరుగు ఉండదు శాంభవి శక్తిని ఎదిరించగల శక్తి ఇప్పుడు ఈ భూలోకంలో ఎవరికీ లేదు ఆ శక్తి నాగపర్ణికి ఎలా ప్రాప్తించిందో ఇప్పటికీ తెలియదు అకాలంగా అగ్నిని సృష్టించగలదు పగటి సమయంలోనే చీకటిని రప్పించగలదు మేఘాలు లేకుండా వర్షం కురుస్తుంది నడిచి వెళ్లవలసిన మనిషి శాంభవి శక్తి ప్రభావంతో గాల్లో తేలిపోగలడు ఇవన్నీ ఆలోచిస్తూ రైల్వే స్టేషన్ వైపు పరుగులాంటి నడకతో దూసుకుపోతున్నాడు ముస్తాఫకీర్ అదే టైంలో దూరంగా కొండ మలుపుల దగ్గర నుండి ప్యాసింజర్ కోత వినిపించింది ఇంకా స్టేషన్ ఎంతో దూరం లేదు కానీ తను ఈ లోపల స్టేషన్ చేరలేడు జమీందారు గారి మనవరాలు కిరణ్మయ్యి జారిపోతుంది వెంటనే పొలంలో నిలబడి ఆ ట్రైన్ వైపు తీక్షణంగా చూశాడు అంతవరకు వేగంగా వస్తున్న ట్రైను గమనంలో క్షణకాలం మీద మార్పు ఏర్పడింది స్టేషన్ లేఅవుట్లో సిగ్నల్ ఇవ్వలేదు అప్పటికింకా క్యాబిన్లో సిగ్నల్ మ్యాన్ కడుపు నొప్పితో మెళకలు తిరిగిపోతున్నాడు సిగ్నల్ అతనే ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోతున్నాడు ముస్తాఫకీర్ తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు తాను చేసిన చిన్న ప్రయోగం ఫలించిందని మురిసిపోయాడు సిగ్నల్ మ్యాను నిజంగానే భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు ఆ టైంలో ఫకీర్ స్టేషన్ని సమీపించాడు అప్పుడు సిగ్నల్ ఇవ్వగలిగాడు క్యాబిన్లోని వ్యక్తి రెక్క వాలింది రైలు వేగం పుంజుకుంది గబగబా టికెట్ బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి సిటీకి టికెట్ తీసుకున్నాడు ముస్తా ఫకీర్ ప్లాట్ఫామ్ వైపు ఒకసారి తేరిపారా చూశాడు దూరంగా నిల్చుని కనిపించారు రామ్ కిరణ్ కిరణ్మయ్యలు వెంటనే అటువైపు నడిచాడు అతను ట్రైన్ స్టేషన్లోకి వచ్చి నెమ్మదిగా ఆగింది ఆ స్టేషన్ చాలా చిన్నది అంత రెష్గా ఉండదు పది మంది కంటే ఎక్కువ లేరు మూడు నిమిషాల కంటే ఎక్కువ టైం ఆగదు ఆ స్టేషన్లో రామ్ కిరణ్ కిరణ్మయ్యి ఫకీరు ఒకే కంపార్ట్మెంట్లో ఎక్కారు లోపల రష్ అంతగా లేదు రెండు నిమిషాలు గడిచిపోయాయి గంట కొట్టారు పెద్దగా కూత పెట్టి బయలుదేరింది ట్రైన్ కిరణ్ అకస్మాత్తుగా నువ్వు బయలుదేరడం ఆశ్చర్యంగా ఉంది తనకు ఎదురు సీట్లో కూర్చుని ఉన్న కిరణ్మయ్యిని చూస్తూ అన్నాడు రామ్ కిరణ్ తను ఏ ధ్యేయంతో సిటీకి బయలుదేరింది అతనితో చెప్పేదే కానీ అనుకోకుండా తమవంకే చూస్తున్న ముస్తాఫా కేర్ మీద పడింది కిరణ్మయి దృష్టి ఏదో అనుమానం చటుక్కున ఆమె అంతరంగంలో అనిపించడం వల్ల బయటకు రాబోయన మాటను గొంతులోనే మింగేసింది చటుక్కున ఏదో జవాబు చెప్పాలని అంది నవ్వుతూ కొత్త సినిమాలన్నీ వరుసగా చూద్దాము రామ్ అని అందుకే బయలుదేరాను అంటూనే ఓరచూపుతో ముస్తాఫకీర్ వైపు చూసింది అంతవరకు ముస్తాఫకీర్ ముఖంలో ఎగ్జైటింగ్ ఎవరో తుడిచేసినట్టు మాయమైంది అతను అనుకున్న జవాబు కాదు అది అతను మరో జవాబు ఆశించాడు కానీ అతని అంచనా తారుమారైంది ఆ జవాబు వింటూనే రామ్ కిరణ్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే కిరణ్మయ్యకి సినిమాలు చూడడం చాలా చిరాకు అలాంటిది ఆ విధంగా జవాబు ఇవ్వడం అతనికి విపరీతమైన ఆశ్చర్యం కలిగించకుండా ఉంటుందా ఒక్క క్షణం ఆలోచించాడు రామ్ కిరణ్ ఆమె ఆ విధంగా బదులు ఇవ్వడానికి ఏదో కారణం ఉందని అతని అనుమానం అది ఏమై ఉంటుందా అని శరవేగంతో ఆలోచిస్తున్నాడు అతను కానీ అతని బుర్రకెంతకీ అందడం లేదు ఆ కారణం ఆల్ రైట్ కిరణ్ అలా ఉంచు నీ చదువు విషయం ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా ఇంట్రెస్ట్ లేదు రామ్ గ్రామంలోని పొలాలన్నీ అమ్మాలి ఆ భవంతి మాత్రం అలాగే ఉంచేస్తాను ఎందుకంటే భీమ్లాల్ సోమ్లాలు కాలం ఆ భవంతి నా స్వాధీనంలోనే ఉంటుంది ఆ తర్వాత ఆలోచించవచ్చు ఇక హాస్టల్కు వెళ్తావా క్రెణ్మయ్యి వెళ్తాను నా బుక్స్ బట్టలు అన్నీ ఎవరికైనా పేద పిల్లలకు ఇవ్వాలని ఉంది ఆ పని పూర్తి చేయాలి అది నా కర్తవ్యం కూడా ముస్తాఫకీర్ ముఖంలో అసహనం పేరుకుపోతోంది టైం గడిచే కొద్దీ అతనికి ఉపయోగపడే సమాచారం ఏది వారి మాటల మధ్యలో దొరలడం లేదు ట్రైన్ మరో చిన్న స్టేషన్లో ఆగింది తర్వాత రాబోయేది సిటీ స్టేషన్ అదే టైంలో సిటీలో ఉంటున్న రామ్ కిరణ్ తల్లిగారి ముందు నిల్చుని ఉన్నాడు దివాన్ దేవేంద్ర ఇందిరాదేవి మీ నాన్నగారు పోయారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు అన్యాయం జరిగింది కాదనను మీకు తెలిసి ఉంటే ఆ నిధి రహస్యం నాతో అయినా చెప్పండి మీకు న్యాయం జరిగేలా చూస్తాను చూడండి దేవేంద్ర గారు ఏ రోజైతే నా భర్తను వంశ ప్రతిష్ట కోసం పొట్టనబెట్టుకున్నారో ఆనాడే ఇందిరాదేవి చచ్చిపోయింది నా పేరు రాజ్యలక్ష్మి నాకు ఏ నిధుల రహస్యమూ తెలియదు దయచేసి వెళ్ళండి అలా అని నన్ను నమ్మమంటావు కానీ నీకింకా అన్యాయం జరగకూడదనేది నా కోరిక నీ కొడుక్కిప్పుడు నీ మేనకోడలితో తిరుగుతున్నాడు ఆ నిధి కోసం నీ మేనకోడలి ఒంట్లోనూ అదే రక్తం ప్రవహిస్తోంది నిధి కోసం నీ కొడుకు బలి కాకూడదనేది నా ఉద్దేశం అబద్ధం నా కొడుకు ఎలాంటి వాడన్నది నాకు తెలుసు మీరు ఆ మాటలతో నన్ను మోసపుచ్చలేరు దయచేసి వెళ్ళండి తీక్షణమైన స్వరంతో పలికింది రామ్ కిరణ్ తల్లి ఇందిరా దేవి వెళ్తాను ఇందిరాదేవి మీరు ఎలాగూ నా మాట వినడం లేదు కాబట్టి మీ చరిత్ర అంతా మీ కుమారుడికే తెలియచేస్తాను అతనే నిర్ణయం తీసుకుంటాడు వెకిలిగా నవ్వుతూ వెలుపలికి కదిలాడతను ఆ ఇంటికి కాస్త దూరంలో ఆగిన కారులో కూర్చున్నాడు వెళ్ళి లోపల అతని కుమారుడు రాజేంద్ర ఉన్నాడు ఏం జరిగింది నాన్న మన దారికి రాలేదు రాజేంద్ర ఇంకా ఏమైనా అడ్డదారిలో ప్రయత్నం చేయవలసిందే ఆ రామ్ కిరణ్ గాడిని మట్టు పెడితే తప్ప మన పనులు జరగవు ఎందుకంటే కిరణ్మయి వాడంటే పిచ్చి అభిమానం చూపెడుతోంది ఆ ముసలాడు ప్రాణాలు వదలబోయే ముందు దీనికి ఏదో రహస్యంగానే చెప్పి ఉంటాడు అది అంత సులభంగా లొంగదు మహామొండిది అది చూద్దాం దాని మొండితనం ఎలాంటిదో తెలుసుకోవాలి కారు వేగంగా దూసుకుపోతోంది నాన్న సిటీలోనే మన గెస్ట్ హౌస్లో ఉంటాను ఆ రామ్ కిరణ్ గారి వ్యవహారం చూస్తాను జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయం వాడికి తెలియకూడదు అలాగే డ్రైవర్ కారు గెస్ట్ హౌస్ దగ్గర ఆపు రాజేంద్ర దిగుతాడు కారు వాళ్ల గెస్ట్ హౌస్ వైపు టర్న్ అయింది దేవేంద్ర ఇప్పుడు ఆలోచిస్తుంది నాగపరణి గురించి ఆవిడ శక్తిని ఎంతవరకు నమ్మవచ్చు నిజంగా శాంభవి శక్తి ఆవిడలో ఉందా ఆ శక్తి సహాయంతో నిధిని కైవసం చేసుకోవడానికి వీలుంటుందా ఇవే ఆలోచనలు కుమ్మరి పొరుగుల్లాగా అతని బుర్రని తులుస్తున్నాయి నిధి రహస్యం ఎంతో సన్నిహితుడైన భీమ్లాల్తో వృద్ధ జమీందారు చెప్పకుండా ఉంటాడా ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు దేవేంద్ర కారు గెస్ట్ హౌస్ ముందు ఆగింది రాజేంద్ర కిందకి దిగాడు అక్కడ అతని రాక కోసం ఎదురు చూస్తూ నిల్చుని ఉన్నారు అతని మిత్రులు నలుగురు కారు ముందుకు వెళ్ళిపోయింది సిటీ సెంట్రల్ స్టేషన్ నుంచి బయటపడ్డాడు రామ్ కిరణ్ కిరణ్మయి వారిని చాలా క్లోజ్గా అనుసరిస్తున్నాడు ముస్తాఫకీర్ వాస్తవంలో అతనికి అప్పటికింకా అసలు రహస్యం తెలియదు కిరణ్మయి అనుమానించిన విషయం అదే విషయం తెలిసి ఉంటే ముస్తాఫకీర్ అంత తొందరగా వాళ్ల వెంట పడేవాడు కాదు స్టేషన్ బయట కిరణ్మయి ఒక ఆటోలో వెళ్ళిపోయింది రామ్ కిరణ్ మాత్రం కొంత దూరం నడిచి అక్కడ రిక్షా ఎక్కాడు ముస్తాఫాకీర్ ఊహించను మలుపు అది ఇప్పుడు ఎవరిని వెంబడించాలో అతనికి అర్థం కాలేదు కానీ అతను చూడటానికి భిక్షగాడిలా కనిపిస్తున్నాడు కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు రైల్వే స్టేషన్ ప్రాంతంలోనే మాటు వేస్తే చాలు మళ్ళీ తప్పకుండా వాళ్ళు ఎదురు అనేది అతని నమ్మకం అందుకోసం అక్కడే ఉండిపోయాడు ముస్తాఫకీర్ అదే అతను చేసిన పెద్ద పొరపాటు అతను అలా అక్కడ ఆగిపోవడం నాగపర్ణి దృష్టిలో నేరమైంది ఆ విషయం ముస్తాఫకీర్ ఊహించలేదు అదే రోజు రాత్రి జమీందారు గారి బంగ్లా వద్ద ఊహించని ఘోరం జరగబోతోంది అందుకు కారకులు ఎవరన్నది అనూహ్యమైన విషయమే భవంతి ముందు భాగం వరండాలో నిద్రకు ఉపక్రమించిన భీమ్లాలు గాఢ నిద్రలోకి జారిపోయి అప్పటికే గంట పైగా అయింది అవతల కాస్త దూరంలో ఉన్న పాకలో సోమ్లాల్ నిద్రలోకి అప్పుడే జారుకుంటున్నాడు మగతగా ఉంది అతనికి అప్పుడు వినిపించింది ఒక మృదువైన కంఠం సోమ్లాల్ అంటూ ఎవరో చెవుల దగ్గర చేరి గుసగుసలాడినట్లు ఉంది ఆ పిలుపు నిద్రలోకి జారుకుంటున్న సోమ్లాల్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు చీకటి అతనికి ఏమీ కనిపించడం లేదు ఆరిపోయిన నూనె దీపం కొడి ఎర్రగా కనిపించింది మిణుగుడుగా చెవులు రిక్కించాడు సోమ్లాల్ అతను పిరికివాడు కాదు స్వతహాగా మంచి ధైర్యమున్న వ్యక్తి రెండవ దఫా మళ్ళీ సోమ్లాల్ అంటూ చాలా నెమ్మదిగా వినిపించింది ఎందుకో ఆ టైంలో ఎప్పుడూ భయపడని సోమ్లాల్ లాంటి వ్యక్తి కూడా కొద్దిపాటి కంగారుకు గురయ్యాడు తెలియని భయం తాలూకు భావం అతని వెన్నులో పురుగులా జరజరమంటూ పాకడం మొదలు పెట్టింది శరీరమంతా స్వేదంతో తడిసిపోయింది నాలిక పెడచగట్టుకుపోయింది అప్పుడు దాహం వేస్తున్నట్టు గొంతు తడారిపోయింది లేచి నుల్చున్నాడు ఒళ్ళు ఎవరో నెట్టినట్టు తూలింది భయం అంటే ఏమిటో ఆ వయసు వరకు తెలియని సోమ్లాల్ స్థాయి వ్యక్తి కూడా ఆ ఘడియల్లో కొద్దిపాటి కలవరపాటుకు గురయ్యాడు బలవంతా నిలదీసుకుని కళ్ళు చికిలించుకొని చూశాడు చీకటిలోకి కానీ చీకటి తెరలు తప్ప ఏమీ కనిపించలేదు ఎవరో నవ్విన శబ్దం ఆ నవ్వు కూడా ఎలా ఉందంటే చిన్న తాచుపాము చాలా నెమ్మదిగా బుస వదిలినట్లు కానీ పాము ఆ పాక వైపు రావడానికి ఎలాంటి అవకాశమూ లేదు పాకలోంచి బయటికి పరుగు తీయాలనుకున్నాడు ఆ ఆలోచన అయితే అతని బుర్రలో మెదిలిందే కానీ ఆచరణ మాత్రం ఆలస్యం అవుతోంది అలాంటి స్థితిలో ఎవరైనా అంతే రెండు అడుగులు ముందుకు నడిచాడు బలవంతంగా ఎవరో నుదుటి మీద చరిచినట్లు అనుభూతి దెబ్బ కాస్త గట్టిగానే తగిలింది అబ్బా అంటూ నుదురు పట్టుకున్నాడు ఈసారి చీకటిలో ఎవరో వెలుపలికి విసురుగా తనను నెట్టినట్లు అవడం వల్ల బయటికి తూలి బోర్లా పడ్డాడు ఆ మట్టిలో ఇంకా రాళ్లున్నాయి ముఖాన్ని నుదుటిని అవి కొద్దిగా గాయపరిచాయి భయం వల్ల సోమ్లాల్ ధైర్యం క్షణాలు గడిచే కొద్దీ దిగజారిపోతోంది ఎంత ప్రయత్నించినా కూడగట్టుకోలేకపోతున్నాడు ధైర్యాన్ని నెమ్మదిగా నుంచున్నాడు బయట అంతా చీకటి తోటవైపు నుండి వికృతమైన ధ్వని తీతువుల అరుపు అది అదే క్షణాల్లో హోరుమంటూ గాలి వీచడం మొదలైంది పాక దగ్గర ఉండకుండా భవనం వైపు పారిపోవాలని అనుకున్నాడు సోమ్లాల్ కానీ పాదాలు ముందే అతనికి ఎడం వైపున కొద్ది దూరంలో లీలగా ఎవరో కదిలినట్లు అవడం వల్ల అటు చూసేసరికి స్తణువులా ఉండిపోయాడు అప్పుడు అప్పుడు కనిపించాయి రెండు ఆకారాలు సాధారణమైన మనుషుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి ఆ రెండు ఆకారాలు చీకటిలో హిహి అని వికృతంగా నవ్వుతూ చేతులు చాచుతూ రావడం మొదలుపెట్టాయి ఆకారాలు వాటి కదలికలతో చలనం కోల్పోయిన సోమ్లాలు ఆలోచన శక్తి హరించిపోయినట్టు అలా బొమ్మలా రెండు నిమిషాల పాటు ఉండిపోయాడు ఆ చీకటిలో జరిగిందేమో తెలియదు గాని చాలా పెద్దగా అరిచాడు సోమ్లాల్ ఆ రెండు ఆకారాలు మరోసారి చేతులు కదిలించాయి హృదయ విదారకమైన ఆర్తనాదం అతని కంఠంలోంచి బయటపడింది అంతటితో సోమ్లాల్ శరీరంలోని జీవశక్తి బయటికి వెళ్ళిపోయింది చీకటిలోంచి కాస్త యువతలుగా వచ్చిన ఆ రెండు ఆకారాలు సోమ్లాల్ శవాన్ని తృప్తిగా చూసి చీకటిలోకి కలిసిపోయారు సోమ్లాల్ శవాన్ని సమీపించిన భీమ్లాలు అతడి శవాన్ని చూసి వణికిపోయాడు సోమ్లాల్ మరణానికి భీమ్లాల్ చాలా ఏడిచాడు స్వార్థం దురాశ ఎలాంటి మనిషినైనా పిశాచత్వానికి లోను చేస్తాయని బాధపడ్డాడు భీమ్లాల్ ట్రాజర్ హాండ్ ఆడియో నవల రెండవ ఎపిసోడ్ సమాప్తం ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు